హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూన ఈరోజు మన లీడర్ కార్యక్రమంలో భాగంగా యంగ్ అండ్ జాయిన్ మీట్ లీడర్ టీఆర్ఎస్వి రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కోమటిరెడ్డి లక్ష్మీ నరసింహరెడ్డి గారితో మన ఇంటర్వ్యూ నమస్తే అండి నమస్తే అమ్మ మీరు రాజకీయంగా అందరికీ తెలుసు సో మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుందాం మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారు మాది రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం మాది మండలంపురం విలేజ్ అయితే నేను మా మాలింగపురం గ్రామంలో పుట్టడం జరిగింది అక్కడనే విద్య విద్య అభ్యసించడం జరిగింది వికారాబాద్లో అలాగే హైదరాబాద్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మా గ్రామంలోనే ఉంటున్నాం మీ అమ్మ నాన్న ఏం చేస్తుండేవాళ్ళు మా అమ్మ నాన్న వ్యవసాయం మీరు ఎంతమంది నేను మా చెల్లెలు ఒక సిస్టర్ అలాగే మా ఫాదర్ మా ఇద్దరు బాబాయ్ సో మీ సిబ్లింగ్స్లో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా లేక మీరు ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారా అయితే మా ఇప్పుడైతే ఎవరు లేరు రాజకీయంలో నేను ఒక్కడే మీ రాజకీయ గురువు ఎవరు అయితే మా తాతగారు నాకు గురువు అలాగే అన్ని టోటల్ ఎందుకంటే పార్టీలు ఏదైనా నమ్మిన సిద్ధాంతం కోసం తను నమ్మిన విలువలకు కట్టుబడి పార్టీ యొక్క ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ ఏ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయాలకు లోబడి పార్టీకి కట్టుబడి ఉండడం ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి సేవ చేయడం నిబద్ధత ఉండడం అవి నచ్చి నేను మా తాతగారి స్ఫూర్తితో నేను రాజకీయాలలోకి రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో యువతకు ఎలాంటి స్థానం ఉంది యువతకు బ్రహ్మాండమైనటువంటి స్థానం ఉంది ఇప్పుడున్న రాజకీయాలలో యువత ఇప్పుడు రాజకీయాలను పట్టించుకోవడం బాగా మానేస మానేయడం జరిగింది ఎందుకంటే యువ యువత ఏది సాధించుకున్నా సరైన పందాతో సరైన విలువలతో సరైనటువంటి మంచి మార్గనిర్దేశం ముందుకెళ్తే సరైన ఫలితాలను కూడా మనం సాధించుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఉన్నారు యువతకు స్థానం గురించి మీరు అడగడం జరిగింది యువతకు స్థానం అంటే ముప్పై ఐదు సంవత్సరాలకే బాల్కా సుమనన్న ఎంపీ కావడం జరిగింది అలాగే తొలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎర్రోల సీనన్న కావడం జరిగింది అలాగే పిడమర్తి అన్న అలాగే ఇప్పుడున్నటువంటి యువ ఎమ్మెల్యేలు కిషోర్ అన్న కానీ అచ్చంపేట ఎమ్మెల్యే గోవాల బాలరాజు కానీ రెడ్డి గారు కానీ రేఖా శ్యాం నాయక్ గారు కానీ అలాగే ఇప్పుడున్నటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు యువత ఉన్నది ఇంకా యువత రాజకీయాలకు అట్లా ఆకర్షితులై రాజకీయంగా మీరు వస్తే రా తెలంగాణ కానీ భారతదేశంలో కానీ మనం సమూలమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు దానికి ఉదాహరణ కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాజకీయాల్లో మీరు ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారు అది మీకు ఎలా సాధ్యమవుతుంది ప్రజల మధ్య అంటే మా కుటుంబ నేపథ్యం అలాగే మా అమ్మ నాయన మా అమ్మ నాన్న ఆశీర్వాదం మీ తాతయ్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ సో ఆయన వారసత్వాన్ని మీరు పునిపిచ్చుకున్నారనుకోవచ్చా బహుశా అనుకోవచ్చు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడం తెలంగాణ స్వాతంత్ర సమరయోధినిగా అలాగే రైతు పెద్దనగా ఎంతోమంది అప్పుడు ఆ ఉన్న సమయంలో సారాయి కానీ కళ్ళు కానీ ఎక్కువ సేవించడం జరిగింది ఆ యొక్క సారాయి కళ్ళు తాగొద్దు తా తాగకపోతేనే అన్ని విధాలుగా ప్రజలు బాగుంటారు ఇల్లు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతు పెద్దనగా పాటలు రాయడం ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లను భరించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ఆయన యొక్క ఏం చెప్పాలనుకున్నాడో ఆ విధంగా మాకు ఒక గైడెన్స్గా చెప్పిపోవడం జరిగింది ధోబిపేటగా ఉన్న ఒక ఊరు ఇప్పుడు మహాలింగపురంగా మారడం వెనక ఉన్న స్టోరీ చెప్పండి అయితే ధోబిపేటగా ఉన్న పేరు మహాలింగాపురంగా మారడానికి కారణం మా గ్రామంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయం ఆ సో సోమేశ్వర స్వామి ఆలయంలో లింగం ఆ లింగం ఇప్పుడు పదమూడు సంవత్సరాల పదమూడు వందల సంవత్సరాల క్రితం చోళ చాళుక్య రాజులు కాకతీయ రాజులు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారి హయాంలో గుడి నిర్మించడం జరిగింది ఆ గుడిలో కూడా ఎప్పటికీ పూజలు అన్నటువంటి విశిష్టమైన సేవలు చేయడం జరిగింది కాలక్రమేణా అది ఇప్పటికొచ్చేసరికి అది శిథిలా వ్యవస్థకు చేరడం జరిగింది రెండు వేల మూడు నాలుగు సంవత్సరం వరకు ఆ గుడిని శిథిలాస్థకు చేరిన గుడిని మరి పునర్నిర్మాణం చేయడం ఇప్పుడు కూడా ఆ గుడిలో విష్టమైనటువంటి సేవలు ఎప్పటికి కూడా పూజ కైకర్యాలు జరుగుతూ ఉన్నాయి అలా జరిగిన నేపథ్యంలో మా గ్రామం పేరు పదమూడు వంద సంవత్సరాల క్రితం లింగాపురంగా ఉండే ఆ లింగాపురంగా ఉన్నటువంటి గ్రామం పేరు ప్రాంతాని కాలక్రమేపీ మునగాలగా మారడం జరిగింది మునగాలగా మారడం అంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్వామిజీ తపస్సు చేయడం ఆ తపస్సు చేస్తున్న సందర్భంలో అతను భస్మమై బూడిదగా మారడం జరిగింది అక్కడ ఆ వింతను చూసిన ప్రజలు మునిగాలే మునిగాలే అని అనుకోవడం ఆ విధంగా మా గ్రామానికి మునగాల అని పేరు వచ్చింది మునగాల వచ్చిన తర్వాత అది కూడా కొన్ని సంవత్సరాలు ఉండడం అలాగే నిజాం కాలంలో నిజాం రాజు గ్రామాల్లో పర్యటనకు రావడంతో ఆ సమయంలో మా దగ్గర చాకలివాళ్ళు ఎక్కువ రజకులు దోబిఘాట్లు ఎక్కువగా ఉండడం ఆ దోబిఘాట్లను చూసి క్యా నిజాం రాజు క్యాహే ధోబి అని ఆ విధంగా ఆయన భాషలో ఆయన సంబోధించడంతో ఆ దోబిఘాట్లు వాళ్ళని చూసి దో దోబిపేటగా అనుసరించడం జరిగింది ఆ దోబిపేటుగా ఉన్న పేరును శివాలయం యొక్క ప్రాముఖ్యత ఆ శివాలయం ప్రాముఖ్యత దోబిపేటగా ఉన్న పేరును దాన్ని తీసుకొని శివాలయం ఈ విధంగా ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులు కూడా వచ్చి దర్శించుకొని వెళ్ళారు మన గ్రామం పేరు దోపిపేటగా ఉండడం వద్దు మహాలింగాపురంగా ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆ యొక్క దోపిపేట పేరును మహాలింగాపురంగా మార్చడం కోసం రెండు వేల నాలుగు సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి గారు గణలు భూగర్భనరుల శాఖ మంత్రి వారి నుండి అప్పుడు ఆ సమయంలో మా తాతగారు ఊర్లో కొంతమంది ప్రజలను సేకరించి వారితో ఈయన ఒక్కడుగా బయలుదేరి ఊరు పేరును ఇంచుమించు ఒక మూడు సంవత్సరాలు ఒక్కడే ఒక్కడే తిరిగి ఒకానొక క్రమంలో ఆ ఊరు పేరు మారడం కూడా ఏదో ఆషామాసి మారలే ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు ఎన్నో ఆటపోటు వీడు ఏం చేస్తాడు వీడు మూడు రూపాయల కిరాయి లేనోడు ఆటోకు మూడు రూపాయల కిరాయి లేనోడు ఈతోటి ఏమవుతుంది ఈ విధంగా సంబోధించడం మీరు ఏమన్నా చేసినా ఏదన్నా పార్టీకి కట్టుబడి నిజాయితీగా ఉంటే అవి ఎప్పటికి చీవాట్లు వస్తాయి ఏం చేస్తారంటే మన యొక్క మంచితనాన్ని చాతగానే ధనంగా తీసుకుంటాం ఆ సమయంలో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని మూడు సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సబితా రెడ్డి గారు వీరితో వెళ్ళిన వెళ్ళి వారి యొక్క మద్దతుతో వారి యొక్క వారి ప్రభుత్వంలో ఈయన భాగమై ఊరి పేరు మారడం జరిగింది ఊరి పేరు మారిన తర్వాత గుడి కూడా పునర్నిర్మాణంలో భాగమై ఆ భాగమైన తర్వాత ఆయన ఊరు పేరు మారడం ఆ ఊరు పేరు మారిన తర్వాత కూడా ఆయన ఉండడం ఆయన యొక్క మనిషికి ఆశ 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 తప్ప ఆశయం ఉండాలి అనేది నేను నమ్ముతాను ఆశయం ఉన్నాడు ఎప్పటికైనా దాన్ని నెరవేర్చిన దాకా బతుకుతాడు ఉంటాడు అయితే గుడి మొత్తం కంప్లీట్ కాకుండా చనిపోవడం మాకు బాధాకరం కానీ ఇప్పుడు మాలింగాపురంగా మా గ్రామం పేరు మారింది ప్రజలు ఎంతో సుఖ సంతో సంతోషాలతో అందరూ క్షేమంగా ఉన్నారు మీ తాతయ్య జూకారెడ్డి ఒక ఫ్రీడమ్ ఫైటర్ సో ఆయనకు మీరు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కిందా అప్పటి ప్రభుత్వంలో స్వాతంత్ర సమరోధులకు ఏ విధమైనటువంటి గౌరవం అలాగే అప్పుడు ఇంచుమించు స్వాతంత్ర సమరోధులకు పదిహేను పదహారు ఎకరాల భూమి అలాగే పెన్షన్ అన్ని ఇంచుమించు గౌరవం ప్రభుత్వం ద్వారా తప్పకుండా జరిగింది ఆయన గౌరవంతో మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాం ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే అంత ఇష్టం ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఇష్టం కాదమ్మా ప్రాణం ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో తన కోసం తన కుటుంబం కోసం తప్ప సమాజం కోసం ఎవరు పట్టించుకోవడం లేదు అంటే నేను అందరూ అనట్లేదు ఆనాడు బ్రిటిష్ పాలకుల చేతిలో మన భారతదేశం ఎన్నో అవమానాలు ఎంతో ఎన్నో నష్టాలను మనం మరో చవిచూసాం మనం చూడలేం కానీ మన యొక్క పూర్వీకులు చూశారు ఆనాడు వాళ్ళు ధన మన ప్రాణాలు లెక్క చేయకుండా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటీషాలను ఓడించి బ్రిటిష్ నాయకులను ఇంగ్లాండు వరకు ఎగరగొట్టి మనకు స్వాతంత్రాన్ని సిద్ధించిపోవడం జరిగింది ఆ స్వాతంత్రం సిద్ధించింది మనం ఈరోజు ఈ విధంగా బతుకుతున్నామంటే వారి పుణ్యం వారి యొక్క వారిని ఇష్టం కన్నా ప్రాణంగా భావించడం మన యొక్క కర్తవ్యం మీ తాతయ్య కాంగ్రెస్లో ఉండేవారు మరి మీరు లో ఎందుకు అంటే నేను ఇంతకుముందే చెప్పినమా ఏ పార్టీలో ఉన్నా ఏది ఏడున్నా మనం పార్టీకి కట్టుబడి నీతి నిజాయితీతో పనిచేయడమే మనకు ముఖ్యం అది పార్టీలు వేరు కానీ ఈ సిద్ధాంతాలు వేరు కానీ ఏదైనా సరే ఆఖరుకు ఎంఐఎం పార్టీలో అయినా పనిచేయచ్చు కరెక్ట్ ఆ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తే ఏ పార్టీలో అయినా పని అనేది నేను నమ్ముతా నేను మా తాతయ్య ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీలో జైన్ కావడం జరిగింది ఆయన కూడా ఏ పార్టీలో ఉన్నా ఏది ఉన్నా కూడా ఆయన సమర్థ ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను పోవడం జరిగింది శంకర్ పల్కి ఎంఎంటిఎస్ రైలు వస్తుందని తెరాస హామీ ఇచ్చింది మరి ఆ పని ఎంతవరకు జరుగుతున్నాయి అయితే ఈ హామీ ఇప్పుడు కాదమ్మా రెండు వేల పదమూడు ఎలక్షన్లో కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అప్పుడు ఉన్న కుండేశ్వశ్వర్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ప్రస్తావన తీసుకు రావడం జరిగింది ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు మొన్ననే పార్లమెంట్ సమావేశాల్లో ఎంఎంటీఎస్ రైలు కొరకు తను మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది శంకర్పల్లి వరకు కాదు వికారాబాద్ వరకు పొడిగించాలని కూడా రంజిత్ రెడ్డి గారు పోరాడారు అది పార్లమెంట్లో రంజిత్ రెడ్డి గారు తప్పకుండా నెరవేరుస్తారని మాకు ఆశ ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి త్రిబుల్ వన్ జివో తొలగిస్తామంటున్నారు మరి ఇప్పటి వరకు అది జరగలేదు దీనికి మీరు ఏమంటారు అయితే త్రిబుల్ వన్ జివో విషయంలో ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అది తెలంగాణ ప్రభుత్వం చేస్తే అయిపోదు అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అది జివో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది దాని కేసీఆర్ గారు కూడా కట్టుబడి ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ మా ఎమ్మెల్యే కాళే గారు కూడా దాని పట్లనే వారు పనిచేయడం జరుగుతుంది త్రిబుల్ వన్ జీవో మాకు గుదిబండగా మారింది మాకు తీసేస్తే తొందరగా మా రైతులు అందరూ మేలు జరుగుతా అని అందరు కోరుకుంటా ఉన్నారు దాని పట్ల కాళేయాదాయ గారు అలాగే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈ తొందరలోనే అయిపోతుందని మేము కూడా భావిస్తూ ఉన్నాం పొలిటికల్గా ఉన్న మీరు కట్ చేస్తే అడ్వకేట్ అయితే మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మేము ఈ స్థాయికి రావడం జరిగింది అయితే ప్రజల కష్టాలు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏ వ్యవస్థ అయినా అది పోలీస్ వ్యవస్థ అయినా సరే రాజకీయ వ్యవస్థ అయినా సరే న్యాయ వ్యవస్థ అయినా సరే ఏ వ్యవస్థలో కూడా ఆశించినటువంటి ఫలితాలు రావడం లేదు ప్రజలు ప్రజల యొక్క కష్టాలు వాళ్ళ రైతుల యొక్క కష్టాలు కార్మికుల కష్టాలు క కర్షకుల కష్టాలు అవన్నీ మేము నేను గమనంలోకి తీసుకొని అయితే మనం రాజకీయంగా ఉన్నాం నేను కొద్దో గొప్ప రాజకీయంగా కాకుండా నా స్వతహాగా నేను చదివిన దానికి నేను స్వతహాగా ఏ విధమైనటువంటి చేయాలి ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అది గమనంలోకి తీసుకున్న తర్వాత నేను కొద్ది గొప్ప ప్రజలకు కొంచెమైనా న్యాయం చేయగలుగుతా అది న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగానే చేయాలని నిర్ణయించుకొని న్యాయవాద వృత్తిని ఎంచుకోవడం జరిగింది డబ్బులున్న ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు చేయొచ్చా మీరు అలానే చేస్తున్నారనుకోవచ్చా డబ్బులున్న ప్రతి వ్యక్తి రాజకీయాలు చేయచ్చా అంటే డబ్బులుంటే రాజకీయాలు చేయొచ్చు కానీ అందరికీ అది సాధ్యం కాదు ఇప్పుడు డబ్బులు అంటే అనిలంబాని దగ్గర ఉన్నాయి అనిలంబానికి ఇప్పుడు మన దేశాన్ని కొంటాడు అన్ని చేస్తాడు వచ్చి పా పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు కానీ నిలబడితే ఆయన గెలుస్తాడా ప్రధానమంత్రి అవుతాడా కాలేదు డబ్బు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే రాజకీయం చేయొచ్చు అనేదానికి ఇప్పుడున్న వ్యవస్థనే అది ఉన్నది డబ్బు ఉన్నోడు ఎట్లయినా రాజకీయం చేయాలి డబ్బు లేనోడు ఇంట్లో వండుకోవాలంటే అది కుదరదు మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎంత బీదవాడైనా రాజకీయం చేయొచ్చు అందరికీ మన భారతదేశం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అవకాశాలు కనిపించరు ఎలాంటి భేద దేశాలు లేకుండా ఎలాంటి రాగ దేశాలు లేకుండా మనం అందరం రాజకీయాలు కొనసాగవచ్చు అందరికి కూడా అవకాశాలు వస్తాయి మీరు రాజకీయాలు చేస్తూ ఎంత డబ్బు వెనకేసుకున్నారు ఉన్న స్టమ్మకునే తిరుగుతున్నాం అమ్మ ఏం లేదు డబ్బు సంపాదించుకోవడం అంటే అలా డబ్బు సంపాదించుకొని ఈరోజు మేము డబ్బు సంపాదించాలంటే ఎన్నో ఎకరాల భూమి వస్తుండే ఎన్నో ఇండ్లు కొంటుంటే ఎన్నో ప్లాట్లు ఉంటుంటాయి మా లాగా రాజకీయం చేసి ఎందరో పెద్ద పెద్ద అవకాశాలలో ఉన్నారు అది అలా డబ్బు సంపాదిస్తే ఈరోజు మేము వేరే స్థాయి ఆ డబ్బు సంపాదించడం దాకా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం నా వృత్తి ద్వారా ఏదన్నా ఉంటే నేను ఆ విధంగానే సంపాదిస్తా కానీ అలాంటి రాజకీయం చేస్తూ డబ్బు సంపాదించాలంటే అలా చేసే వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు అలా కూడా చేయొచ్చు కానీ మనకు అది ఓకే గారికి మీకున్న సాహిత్యం ఎలాంటి బాల్కా సుమన్ కానీ మా విద్యార్థి నాయకుడు శుభప్రదన్న కానీ వారి సాన్నిహిత్యం ఎలా అంటే మాకు ఎల్ల వేళల ఉద్యమం సమయంలో కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ మాకు ఏ ఆపద వచ్చినా ఏదున్నా మాకు విన్నంటి ఉంటూ మా కోసం వారు ఏదున్నా మా కోసం ఏదన్నా అన్న ఇది కావాలి ఏదన్నా కూడా మాకు అప్పటి నుంచి ఉద్యోగంలో కానీ ఇప్పుడు కానీ ఏదన్నా మా అవకాశాలు మా యొక్క మా పనులు వారు తీర్చిదిద్దుతున్నారు వారు మా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది కాలయాదయ్య గారు ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు టీటీడీ మెంబర్ ఒక ఎంపీపీగా అలాగే జెడ్పీటీసీగా ఒక చైర్మన్గా అలాగే ఎమ్మెల్యేగా టీటీడీ మెంబర్గా కూడా చేయడం జరిగింది రెండు పర్యాలు ఎమ్మెల్యేగా చేయరు వారు అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి జరుగు రావడం జరిగింది చేవెల్ఏ నియోజకవర్గాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరుగుతుంది ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా ఆ కార్యక్రమం ప్రజల వద్దకే తీసుకొని పోవడం ఏ కార్యక్రమం ఉన్నా ప్రజలకు మేజ్ చేయడం ఇప్పటికీ అందరు గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉంటారు కానీ తన సొంత గ్రామం చించల్పేటలో ఉంటారు కాళయాదయ గారు ఇప్పటికీ ప్రజల మధ్యనే ఉంటారు ఏమన్నా ఏం బావ ఏం కాక ఈ విధంగా ఊర్లో సంబోధిస్తూ తిరగడం తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం ప్రజలకు ఏదున్నా కూడా మేలు చేయడం జరుగుతుంది చేవెల్ల నియోజకవర్గానికి మాకు ఇప్పుడు మంచి ఎమ్మెల్యేగా కళ గారు ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాలు తన ఎంతవరకు కొనసాగితే ఎంతవరకు కూడా మాకు ఎమ్మెల్యేగా సేవలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఒకప్పుడు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే చేవెల్ల అనే విధంగా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉంది అది ముమ్మాటికి వాస్తవం కాంగ్రెస్ అంటే చేవెల్ల చేవెల్ల అంటే కాంగ్రెస్గా ఉండే అలాంటి క్రమంలో వికారాబాద్ ఉమ్మడి జిల్లా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో చంద్రశేఖర్ సార్ గారు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వారి యొక్క వారి యొక్క అనుచరులుగా మేము ఉండడం వారి సమక్షంలో తెలంగాణ ఉద్యమం చేయడం వారి వారు చూపినటువంటి మార్గంలో మేము జరగడం జరిగింది అయితే చంద్రశేఖర్ సార్ గారు పార్టీని విడిచి వెళ్ళడంతో రెడ్డి గారిని కేసీఆర్ గారు పిలుపురిపో విశ్వేశ్వర రెడ్డి గారు రావడం జరిగింది విశ్వేశ్వర రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత కొద్ది గొప్ప కార్యక్రమాలు మేము చేయడం అలాగే తర్వాత ఎలక్షన్ సమీపిస్తుండడంతో మహేందర్ రెడ్డి గారు కేఎస్ రత్నం గారు నరేందర్ రెడ్డి గారు ఇలా సుంతా మహేందర్ రెడ్డి గారు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నుంచి కూడా పట్టు సాధించడం ఆ పట్టు సాధించడంతో ప్రతి మండలంలో ప్రతి మండలంలో ఇద్దరు ముగ్గురున్న కార్యకర్తలు రెండు మూడు వందల మందిగా మేము వెళ్ళడం ఆ రెండు మూడు వందల మంది ఉన్నోళ్ళు ఈరోజు ఐదు వేలు పదివేల దాకా కూడా మేము కార్యకర్తలు మండలంలో కావడం జరిగింది దీనికి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అలాగే ఇప్పుడు మా నా యొక్క కార్యకర్తల కృషి ఈరోజు టీఆర్ఎస్ అంటే చేయాల అంటే టీఆర్ఎస్గా ఉండడం జరుగుతుంది మీకు వైఎస్ఆర్ ఇంద్రారెడ్డి అంటే ఎందుకు అంత ప్రేమ ఎందుకు అమితమైన ప్రేమ అంటే మా తాతగారితో అప్పుడు ఊరు గ్రామం పేరు గురించి నన్ను తీసుకువెళ్ళేవాడు నేను సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఉన్న టైంలో ఆ టైంలో నన్ను సెక్రటరియట్ తీసుకుపోవడం దగ్గర నుంచి వైఎస్ఆర్ గారిని చూడడం ఆయన సంబోధిస్తున్న తీరు ఆయనటువంటి చెప్పిన విధానం అప్పటినుంచి పని ఏదైనా పని ఉంటే అవుతుంది కాదు ఏదున్నా ఏమున్నా ఏదన్నా చెప్పేవాడు నుంచి వైఎస్ఆర్ గారిని చూడడం ఆయన యొక్క ఇప్పుడు అప్పటికే పాదయాత్ర అంతకన్నా ముందు పాదయాత్ర స్టార్ట్ చేయడం ఆయనటువంటి లక్షణాలు ఆయన చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఆయన చూసాం రాజకీయంగా చూసాం కాబట్టి ఇష్టం అయితే వైఎస్ఆర్ గారు ఎందుకు ఇష్టమంటే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెడితే నేను ఎల్ఎల్బీ పూర్తి చేయడం జరిగింది ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో అలా వైఎస్ఆర్ గారు అంటే ఇష్టం అలాగే మన పట్ల ఇందారెడ్డి గారు తెలంగాణ ఉద్యమా ఉద్యమంలో తెలంగాణలో మాకు కూడా ఓ పార్టీ ఉండాలని జయ తెలంగాణ పార్టీ పెట్టడం తెలంగాణ కోసం మా చేవెళ్ళ ముద్దుబిడ్డగా ఉస్మానియా విద్యార్థి నాయకునిగా పార్టీ పెట్టడం పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఆయన కూడా ఎంతో పోరాటం చేశాడు ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావడం జరిగింది తెలంగాణ ఉద్యమాన్ని మా యొక్క ప్రాంతం బిడ్డగా ఆయన మొదలుపెట్టినందుకు ఇంద్రాన్న అంటే అందరూ అమితమైనటువంటి ప్రేమ ఏ కార్యకర్తను కూడా ఎంతమంది కార్యకర్తలను కూడా పేరు పెట్టి సంబోధిస్తాడు అలాంటి నాయకుడు మాకు ఇప్పటి వరకు లేరు అని నేను నమ్ముతా ఉన్నా అందుకే ఇంద్రారెడ్డి గారు అంటే ఇష్టం అసలు మీరు ఉద్యమాలు చేయడానికి అసలు చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా ఉద్యమాలు అంటే థాట్ అంటే థాట్ కాదమ్మా ఉద్యమం ఆ టైంలో ఆ సమయంలో టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఎనిమిది తో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పుడు ఆంధ్ర పాలకులు తెలంగాణ పట్ల ఏదో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి తెలంగాణ యొక్క సంస్కృతిని దెబ్బతీయాలి తెలంగాణ ప్రజలను కించపరచాలని మాట్లాడుతూ అమరు అమర అమరవీరుల యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అమరవీరులను కూడా కించపరుస్తూ మాట్లాడడం ఫ్రీ జోన్ అంశం పద్నాలుగు అంశం అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్నటువంటి దురాక్రమలు జరగడంతో మేము ఆ రోజు శుభప్రధాన నాయకత్వంలో మా సురేష్ అన్న నాయకత్వంలో మేము ముందడుగు వేసి ఉద్యమంలోకి రావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళాలంటే అంటే కేసీఆర్ గారి పార్ టీ సిద్ధాంతాలు టీఆర్ఎస్ యొక్క సిద్ధాంతాలు నచ్చి నేను ఉద్యమంలోకి అడుగు పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమాలలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు ఎలాంటి ఉద్యమాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో మేము ఫ్రీ జోన్ అంశం నుంచి ఆ రోజు జైలుబారో బారో కార్యక్రమం నుంచి నేను మొదలు పెట్టడం జరిగింది పద్నాలుగు ఫోర్టీన్ పద్నాలుగే రద్దు గురించి కానీ అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో అమర నిరాహార దీక్షలు కానీ సకల జన్ల సమ్మె కానీ అలాగే మిలియన్ మార్చ్ కానీ సాగర ఆహారం కానీ జైలు బారో కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారు ఏ పిలిపించినా ముందుండేవాళ్ళం వీడు పిచ్చోడు వీడు ఆ టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతాడు ఎప్పటికీ వీటితో ఏది కాదు ఏదో తిరుగుతాడు అన్నో ఈరోజు ఆ జెండా కింద ఉన్నారు అలాంటి అవమానాలు ఎలాంటి అవమానాలు లెక్క చేయకుండా కూడా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నాం ఆ జెండా కింద ఇప్పటికే ఉంటాను ఒకానొక సమయంలో కొల్లాపూర్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి సభను అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభ అడ్డుకోవడానికి మా గెలుసీనన్న సురేష్ అన్న మహేష్ అన్న ఇలా కొంతమంది మేము వెళ్ళడం జరిగింది అందరినీ ఒకరొకరిని లేపి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు అత సమయంలో నేను సురేష్ అన్న మన మహేశ్వర రెడ్డి నావపేట ముగ్గురమే జిక్కి ముగ్గురమే ఉన్నాం అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ విద్యార్థుల పట్ల ఆ రోజు అరెస్ట్ అయిన విద్యార్థుల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వెకిల్ వెకిల్ చేసిన మా మా కోపం వచ్చి ఆ కోపం వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పైన మేము దాడికి ఎత్తించాము చెప్పులు చెప్పులు కానీ మేము ఏదైనా దాడి ఆ రోజు మమ్మల్ని ఒక పశువులలాగా కొట్టి జీప్లలో వేసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత ఒక మంది ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చారమ్మ ఇప్పుడు మంత్రిగా ఉన్న కుప్పూరీశ్వర్ గారు కానీ కావేటి సమ్మయ్య నల్లాల ఓదేలు ఇలా ఎంతో మంది హరీష్ రావు గారు వచ్చి చెప్పినా కూడా మమ్మల్ని విడవాలి ఆఖరుకు కేటీఆర్ ఫోన్ చేసింది కేటీఆర్ గారు ఫోన్ చేసి విడువని కూడా చెప్పాలి ఆఖరు కేసీఆర్ గారు చేసింది కేసీఆర్ గారు ఆ ఎస్పీ ఏమని చెప్తాడంటే నేను గొల్రన్న వెప్పుకుంటా బల్రన్న వెప్పుకుంటా కానీ ఈ లంజగొడుకులను మేము విడువా అని చెప్పడం జరిగింది అలాంటి అవమానాలు పడ్డాం ఆ అవమానాలు పడి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో మేము మా జెండా కింద ఉంటున్నాం మాకు ఏవి లేకున్నా ఏది ఉన్నా ఏది లేకున్నా జెండా కింద మేము ఉన్నాం మేము పట్టిన జెండా విలువలే మా జెండా కింద ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం కేసీఆర్ గారు అయ్యారు ఆ యొక్క ప్రభుత్వ పాలనలో ఈరోజు రెండు వృద్ధులకు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు రావడం జరుగుతుంది అలాగే కళ్యాణ లక్ష్మి షాది ముపు షాది ముబారక్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మేము ఆ రోజు ఎత్తిన జెండా సమక్షంలో ఈరోజు జరుగుతున్నది మాకు అదే చాలు అందుకే తెలంగాణ ఉద్యమం మా అస్తిత్వం మాకు కావాలి మా భాష మాకు కావాలి మా యొక్క పాలన మాకు కావాలని మేము ఆ రోజు కొట్లాడడం ఈరోజు అది కేసీఆర్ గారు నిరూపిస్తూ ఉన్నారు ఇంకా ఎప్పటికి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మున్ముందు మంచి అభివృద్ధి జరుగుతుందని నేను విశ్వసిస్తాను టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందా అంటే న్యాయం జరగలే అలాగే కొంతమందికి న్యాయం జరిగింది అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రభుత్వ వీపుగా బాల్కస్ మరణ ఉన్నాడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు అలాగే జెడ్పీటీసీ సభ్యులుగా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఉన్నారు వార్డు మెంబర్లుగా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇంచుమించు అందరికీ సమాన న్యాయం జరగకపోయినా కొంతమంది ఉద్యమకారులకైతే న్యాయం జరిగింది ముందు ముందు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి వస్తాయి ఇంచుమించు కేసీఆర్ గారు ఎప్పటికీ చెప్తారు ఉద్యమకారులను నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఇప్పటికైనా నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఉద్యమకారికి కూడా న్యాయం జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నా వరుస విజయాలతో టీఆర్ఎస్ ముందుకెళ్తుంది దీనికి కారణం ఏంటి ప్రతి కార్యకర్త కృషి కేటీఆర్ గారి ముందుచూపు కేసీఆర్ గారి నాయకత్వం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికలలో విజయం సాధిస్తూ ఉన్నది ఆ విజయం కొ పార్టీ కొత్త కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలలో పోరాడడం ఆ పోరాడంలో విజయం సాధించడం టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు కాబట్టి ప్రతి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తాం రెండు వేల ఇరవై మూడులో తెరాస పాత్ర ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై మూడులో ఉమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అంటూ బీజేపీ ముందుకు వస్తుంది దీనికి ఏమంటారు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని వాళ్ళు నాయకులు చెప్తా ఉన్నారు కానీ ప్రజలు చెప్పడం లేదు వాళ్ళు ఎప్పటికీ రాక్షసుల మాదిరి తెలంగాణ ప్రజలకు దగ్గర వచ్చి మొత్తం మతం మతం మతము కులము ఈ విధంగా మాట్లాడి రాక్షసుల మాదిరిగా ఎప్పటికీ పయల ప్రజలను భయభ్రాంతులుగా గురి చేయడం జరుగుతుంది రాక్షసులు అంటే గుర్తుకొచ్చింది రామాయణంలో శ్రీరాముల వారు సీతమ్మవారిని యుద్ధం అయిపోయిన తర్వాత తీసుకురావడం జరుగుతాం ఉంది అప్పుడు ఆ యుద్ధ సమయంలో అప్పుడు ధర్మయుద్ధం గంట మోగిస్తే ఆపేవారు గంట మోగిస్తే మళ్ళీ స్టార్ట్ చేసేవారు గంట మోగించిన తర్వాత సైన్యాధిపతిలో సీత రాములవారు సమావేశం నిర్వహించడం జరిగింది ఏ విధంగా మనం గెలుస్తామా ఏమవుతుంది ఏంటంటే అప్పుడున్న సైన్యాధిపతులు సార్ మన పరిస్థితి ఈ విధంగా ఉంది మన దగ్గర ఉన్న ఏమో కోతులు వాళ్ళు రాక్షసులు ఈ విధంగా అవుతా ఉన్నది మరి మనం ఏం చేయాలి కథ అంటే మీరే చెప్పండి ఏంటంటే మీ మీరేం బాధపడకండి నా దగ్గర రామబాణం ఉన్నది నేను రామబాణం వేస్తాను అనడం జరిగింది నేను రా మరి వేయండి సార్ మీరు మీ విధంగా వేస్తే అయిపోతుందిగా యుద్ధం అయిపోతుంది సృష్టికి విరుద్ధం ధర్మానికి విరుద్ధం అని శ్రీరాముల వారు చెప్పడంతో మరి మీరే ఆలోచించాలి మీరే ఏ విధంగా చేస్తే అందరికీ కట్టుబడి ఉండడం జరిగింది శ్రీరాముల వారు కొద్దిసేపు ఆలోచన చేసి సరే రామబాణం వేస్తా అని వేయడం జరిగింది ఒకటే బాణానికి లంకలో ఉన్న రాక్షసులు రావణాసురుడు అందరూ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత సీతమ్మవారి ఉన్న సైన్యం అందరూ ఇంటికి రావడం వస్తుండడంతో మధ్యలో ఈ అర్ధాయస్తో చనిపోయినటువంటి రాక్షసులు రామ్ మరోసారి మేము ఏం చేయాలి మా బతికి ఏంది మేము అర్ధాయిస్తూ చనిపోయినాము మీరు మాకు న్యాయం చేయాలంటే శ్రీరాముల వారు మీరు కలియుగంలో ఊరికి ఒక నలుగురు చొప్పున ఉట్టి ప్రజలను మీరు పీడించుకొని తినండి అని వాళ్ళకు వర వరం ఇవ్వడం జరిగింది ఆ వరం ఇచ్చిన ఊరికి నా నాలుగు రాక్షసులై ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ప్రజలను విపరీతంగా విపరీతంగా అంటే కులము మతము ప్రా ప్రాంతం ఇవన్నీ భేదాలు దేశం కోసం ధర్మం కోసం మేమే చేస్తాం మేమే ప్రత్యాన్వాయం ప్రత్యాన్యాయం అని మీరు చెప్పడం కాదు ప్రజలే చెప్తారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ఉంది కదా మీరు ప్రత్యామ్నాయమా ఇంకేదా ఇంకేదా అనేది ప్రజలు చెప్తారు ప్రజల యొక్క ప్రజలు ఏ విధంగా మాకు ఓట్లేసి గెలిపించారో ఇప్పుడు కూడా ఆ విధంగా ఓట్లేస్తారు మీరు ప్రత్యామ్నాయం ఏదనేది ప్రజలే చెప్తారు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు ఉన్నాయంటారా విలువలతో కూడిన రాజకీయాలు అంటే లేవని నేను అనుకుంటా అంటే మనం విలువలతో చేస్తే విలువలతో కూడిన రాజకీయాలు తప్పకుండా ఉంటాయి విలువ లేకుండా చేస్తే దానికి ఎప్పటికి ముమ్మాటికి విలువ ఉండదు విలువలు ఎందుకు లేవు అంటున్నానంటే ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న పార్టీలు మతము కులము ఈ విధ ప్రాతిపాదికను తీసుకొని కులం మా కులం వాళ్ళు మాకే ఓటాలి మా మతం వాళ్ళు ఓటేయాలి అని ఈ విధంగా వారికి చెప్పడం మనం చిన్న ఉన్నప్పుడు చదువుతూ ఉంటాం స్పీచ్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ ఆర్ చేస్తారు తెలుగులో అంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నదమ్ములుగా మనం భావిస్తాం అలా భావించినప్పుడు అందరు అన్నదమ్ములు అయినప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు కులాలు ఎందుకు మతాలు ఎందుకు అనేది నా అభిప్రాయం కుల మతాలను ప్రాతిపదికగా తీసుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి రాజకీయాలకు విలువలేవు ఆ విధంగా మారి రాజకీయం చేస్తే తప్పకుండా మనం ఆ విధంగా రాజకీయం చేస్తే విలువతో కూడిన రాజకీయం చేస్తామని నేను నమ్ముతాను శంకర్పల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగాలి ఇప్పుడు శంకరపల్లి అభివృద్ధి అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే సమూలమైనటువంటి అభివృద్ధి శంకరపల్లి మండలంలో జరిగింది చుట్టుముట్టు ఉన్న మండలాలకు కూడా శంకర్పల్లి అంటే ఏంది అయితే మేము శంకరపల్లి హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉంది అభివృద్ధి ఇంతకుముందు లేకుండే ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరే వచ్చారు ఒక మేధిపట్నం నుంచి వీడికి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో వచ్చారు అంతకుముందు రోడ్ అధ్వానంగా ఉండే మేము చదువుకొని వెళ్ళేటప్పుడు రోడ్లు కానీ ప్రజలకు ఏదైనా మౌలిక వసతులు కానీ ప్రతి ఒక్కటి విషయంలో ఇప్పుడు మా దగ్గర ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు కానీ జెడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ ఇరవై నాలుగు గంటలు ప్రజల పక్షంలో ఉంటున్నారు ప్రజల యొక్క ఏ విషయం వచ్చినా ఏ కష్టం వచ్చినా వారు ముందు సేవ చేస్తూ ఉన్నారు అయితే శంకర్పల్లిలో ఇప్పటికే మంచి మంచి ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే శంకరపల్లిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ శంకరపల్లిలో బాగానే వచ్చాయి అయితే మేము పారిశ్రామికంగా కొంచెం అభివృద్ధి జరగాలి మాకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అలాగే మాకు మంచి అవకాశాలు కూడా మా శంకరపల్లి మండలంలో ఉన్నాయి శంకరపల్లి మండలాన్ని తీర్చిద్దేందుకు యాదయ్య గారు కూడా బాగా కృషి చేస్తాం ఫైనల్గా మహాలింగపురం ప్రజలకు మీరు ఏం చెప్తారు మా గ్రామం మహాలింగపురంలో జిల్లా పరిషత్ నిధులు అలాగే ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీ నిధులు ఎంపీటీసీ సభ్యుల నిధులు ఇంచుమించు ఒక కోటి కోటి ఇరవై లక్షల వరకు మా గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ హయాంలో జెడ్పీటీసీ గోవిందమ్మ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ అలాగే ఎంపీటీసీ యాదగిరి గారు కానీ మా యొక్క నాయకులు అందరు కానీ ఎల్లవేళలా వేళలా పర్యవేక్షిస్తూ ముందుకు సాగడం జరిగింది ఇందులో గొప్పతనం ఏంటంటే ఇంతకుముందు మా యొక్క గ్రామ సర్పంచ్ బొప్పె జంగమ్మ ఆమె స్వర్గస్తులు కావడం జరిగింది ఆమె అభివృద్ధి బాగానే చేసింది ముందు ముందు కూడా బాగానే చేస్తాను ఆశించడంలో ఈ యొక్క అటన్మరణం అందరినీ బాధించింది ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి ఇప్పుడు రైతు వే రైతు వేదిక ఉన్నది అలాగే కొన్ని కొన్ని కాలనీలకు డ్రైనేజ్ సమస్య అలాగనే ఉంది అలాగే కొన్ని కాలనీలకు సీసీ రోడ్ సమస్య అలాగే కొంతమందికి పెన్షన్ సమస్య కొంతమందికి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ సమస్య ఈ విధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి తొందరలోనే మా నాయకులు కానీ మేము కానీ అందరం కానీ ప్రతి ఒక్కరి సమస్యను మేము తీరుస్తాం కేసీఆర్ గారికి ఎలాంటి మచ్చ రానియకుండా మేము కృషి చేస్తాం అండి చాలా చక్కటి విషయాలు షేర్ చేసుకున్నారు ఇది రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కోమటి రెడ్డి లక్ష్మీ నరసింహరెడ్డి గారితో మన ఇంటర్వ్యూ మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం బై బై లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి